లాక్డౌన్ కొనసాగించాలా లేదా ఎత్తేయాలా? కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే. ముందుగా అంచనా వేసుకున్న ప్రకారంగానే లాక్డౌన్ మొదటి 5-6 రోజులు గడిచాయి. కేసుల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. ఏప్రిల్ 14 వరకు పరిస్థితి ఇలాగే ఉండి కేసుల సంఖ్య అదుపులో ఉంటే లాక్డౌన్ ఎత్తేయచ్చు అనే భావన ఏర్పడింది. అయితే తబ్లీగీ జమాత్ ఉదంతంతో ఇష్యూ పూర్తిగా మారిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మందికి కరోనా సోకడం, వైరస్ సోకిన వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ట్రీట్మెంట్కు రాకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఫలితంగా రోజురోజుకి కేసులు పెరిగిపోయాయి. ఇది కేంద్ర ప్రభుత్వంలో కాస్త అలజడి సృష్టించింది. వైరస్ బాధితుల నుంచి ఇంకా ఎంతమందికి వైరస్ సోకి ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. పైగా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ పైన వార్తలొస్తున్నాయి. దేశంలో అక్కడక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సూచనలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏప్రిల్ 3 సమావేశమై లాక్డౌన్ కొనసాగించడంపై చర్చించారు. దశల వారీగా లాక్డౌన్ తొలగింపు, కరోనా హాట్స్పాట్లకే లాక్డౌన్ పరిమితం చేయడం సహా వివిధ ప్రత్యామ్నాయాల్ని పరిశీలించారు. రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం, ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల కార్యకలాపాలకు పర్మిషన్ ఇవ్వడంపైన డిస్కస్ చేశారు. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్ కంటిన్యూ చేయాల్సిందేనని మెజారిటీ మంత్రులు చెప్పినట్టు సమాచారం. ప్రధానమంత్రి మోదీ కూడా దశల వారీగా లాక్డౌన్ తొలగింపుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. పన్ను వసూళ్లు ఆగిపోయి ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, అప్పుడు దేశాన్ని ముందుకు నడిపించడం కష్టమవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చేతిలో డబ్బులు లేకపోతే ప్రజలకు చేయాల్సిన కనీస పనులు కూడా చేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. అందుకే పూర్తిగా కాకపోయినా కాస్తైనా రిలీఫ్ ఇస్తే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడులో పెట్టడానికి అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు.